హలో ఫ్రెండ్స్ నేను మీరు అహమద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ కర్మఫల సిద్ధాంతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం చేసే తప్పులు మనం చేసే పాపాలు మనం చేసే మోసాలు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మన ముందు వచ్చి నిలబడతాయి కింద కనిపిస్తున్న ఫోటోనే దానికి ఉదాహరణ ఈ ఫోటోని కొంచెం జాగ్రత్తగా చూస్తే వాలంటీర్లు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు కాకపోతే ప్రభుత్వం ఈ వాలంటీర్లని పట్టించుకోవట్లేదు కాకపోతే ఈ వాలంటీర్లకి కర్మఫల సిద్ధాంతానికి ఏంది సంబంధం అని చెప్పేసి మీ నన్ను అడగవచ్చు మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉన్నా సరే చెప్పడం నా పద్ధతిలో నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి ఒకసారి చెప్తాను ఏంటి కర్మఫల సిద్ధాంతానికి ఈ వాలంటీర్లకి సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఉద్దేశాలు రెండు ఒకటి ఎవరైతే ఇండ్లల్లో ఉంటారో ముసలి వాళ్ళు ఉంటారు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు బయటికి వచ్చి ప్రభుత్వ పరమైన పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఒక సహాయం అన్నది అందించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు రెండోది ఏంటి అంటే రెండవ లాభం ఏంటి అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక ఆదాయం అన్నది క్రియేట్ అవుతుంది సరే చిన్న ఆదాయము పెద్ద ఆదాయమో ఏదో ఒక గౌరవ వేతనం వేతనం అన్నది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఐదు వేల రూపాయలు ఇచ్చేసి ఈ వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్లను పెట్టిండు ఒక్కొక్క గల్లీకి అంటే యాభై యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ మనకు ఆల్రెడీ తెలుసు ఆ వాలంటీర్ ఎవడో కాదు అక్కడ నివసిస్తున్న వాడే అయి ఉండాలి అని కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి అంటే ఇందులో లాభం ఏంటి అంటే ఒకటి ఆ వాలంటీర్కి ఒక గౌరవ వేతనం అన్నది వస్తుంది రెండవది ఎవరైతే ముసలివాళ్ళు ఉన్నారో ఎవరైతే బయటికి వెళ్ళలేరో వాళ్ళ వాళ్ళ ప్రభుత్వపరమైన పనులన్నీ ఆ వాలంటీర్ చేసి పెడతాడు ఈ వ్యవస్థని తీసుకురావడానికి రెండే కారణాలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనస్సుతోటి ఈ వ్యవస్థని తీసుకొస్తే అదే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమైంది అందరూ అంతేనా అంటే కొంతమంది అందులో వాలంటీర్లలో మంచి వాళ్ళు ఉండొచ్చు కాకపోతే మెజారిటీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లలో వ్యతిరేకంగా పనిచేసారు వాలంటీర్లు ఒక లక్ష యాభై వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై వేల మంది వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ప్రజలకి చెప్తారు అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచారు మీరు అడగచ్చు ఎట్లా అని చెప్పేసి నేను చెప్తున్నాం ఎట్లా అత్యాశకు పేరు ఏంటి అత్యాశ అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఐదు వేల రూపాయలు ఉద్యోగం మన ఏమంటారు శాలరీ వస్తుంది వేతనం వస్తుంది ఆ ఐదు వేల రూపాయలు ఏం చేస్తారు నేను పదివేల రూపాయలు వేతనం మీకు ఇస్తా అని చెప్పేసి చెప్తే వాలంటీర్లు నమ్మర్రు మీ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తా అని చెప్తే ఇంకా నమ్మేశారు ఉద్యోగ భద్రత వస్తుంది మనకి మన ఉద్యోగాలకి భద్రత లేని ఉద్యోగాలే ఉద్యోగ భద్రత వస్తుంది జీతం డబల్ అవుతుంది మెల్లగా ఏంటి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేద్దాము ఆయన వచ్చినాక చేస్తా అని చెప్తున్నాడు కదా అదీ కాకుండా ఆయన తన మేనిఫెస్టోలో పెట్టింది కదా అని చెప్పేసి ఈ వాలంటీర్లు నిజంగా ఈ వ్యవస్థని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఈ మాట అంటున్న వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారిని నమ్మిర్రు ఈ వెన్నుపోటు ఎంతలా ఎంత పెద్ద వెన్నుపోటు అంటే మనం చూసాం కట్టప్ప కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచిండు అని చెప్పేసి చెప్తాం కదా ఆ కట్టప్ప ఆ బాహుబలి వీళ్ళిద్దరు కూడా వేస్తే ఈ వెన్నుపోటు మొదలు ఎందుకంటే లక్షన్నర మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచారు కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈ పదివేలు రూపాయలు ఇస్తా అన్నారు మీ ఉద్యోగాలకి ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాలంటీ వ్యవస్థ గురించి చాలా విషయాలు మాట్లాడారు ఆ విషయాలన్నీ ఈ వాలంటీర్లు పట్టించుకోవాలి ఏం పట్టించుకున్నారు ఓన్లీ ఆ పదివేల రూపాయలు అన్నది ఒకటి గుర్తుంచుకున్నారు ఉద్యోగ భద్రత అన్నది గుర్తుపెట్టుకున్నారు మిగతా మొత్తం మర్చిపోయారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మీ అందరికీ తెలుసు ఇంకోసారి గుర్తు చేస్తా ఏంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం వ్యవస్థ ఇది ఈ గోను సంతులు మోసే మోసేదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇదే వాలంటీర్ని హేళన చేశాడు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పెద్ద మాట అన్నాడు ఏమన్నాడు అంటే మొగోళ్ళు లేనప్పుడు మధ్యాహ్నం పూట ఇంటికి పోయి తలుపులు కొట్టి ఇంట్లో ఇంట్లోకి పోతున్నారు ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక గలీజు అర్థం వచ్చేటట్టు ఇక నేను చెప్పలేనులే నాకంత టాలెంట్ ఆడుంది ఆయన అంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ కాబట్టి ఆయన చెప్తాడు నాకంత టాలెంట్ లేదు ఒక గలీజు మీనింగ్ వచ్చేటట్టు ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఆడవాళ్ళని ఎత్తుకపోతున్నారు ఈ వాలంటీర్లు అని చెప్పేసి ఏదో ముప్పై వేలు ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు మాయమయ్యారు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఈ వాలంటీర్లే మొత్తం చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా గలీజ్ అని మాట ఇంకోటి మాట్లాడాడు కాకపోతే వీళ్ళకి ఎలక్షన్లు రాగానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గుర్తొచ్చింది అరే ఎలక్షన్లో గెలవాలి అంటే వాలంటీర్లు మనకు కావాలి అని చెప్పేసి మెల్లగా ఏం చేశారు వాలంటీర్లకి ఎర్రవేశారు ఏందాయరా రెండు ఎరలు నేను చెప్పినట్లు ఒకటి పదివేల రూపాయలు జీతము రెండోది ఉద్యోగ భద్రత సరే ఎరవేసర్రు వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టారు పెట్టిన తర్వాత ఈ వాలంటీర్లు ఏం చేసారు సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టిర్రు చంద్రబాబు నాయుడు గారు గెలిచిండు గెలిచిన తర్వాత ఏమైంది అక్కడ అసలు కథ అన్నది మొదలైంది ఏంది ఈ కథ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఇంకోసారి నేను చెప్తాను వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే వాలంటీర్లు ఏమనుకున్నారు వాళ్ళ జీతాలు పెంచుతాడు వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తాడు అనుకుంటే అసలు వాలంటీర్నే లేకుండా పక్కకు జరిపడేసాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల అంటే మొదటి తారీఖు జూలై మొదటి తారీఖు పెన్షన్లు ఇచ్చారు ఆ పెన్షన్లలో వాలంటీర్లను పక్కన పెట్టేసి మొత్తం సచివాలయ వ్యవస్థని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో పనిచేసి ఉద్యోగుల చేతులని మొత్తం ఈ పెన్షన్లని పంచ పంచండు వాలంటీర్లని ఎక్కడా వాడుకోలేదు వాలంటీర్ని తీసి పక్కన పడేసాడు అది జరిగింది మరి ఇప్పుడు ఈ తారీఖు ఈ డేట్ రోజు మళ్ళీ ఎందుకు వాలంటీర్ల కూర్చోడు వచ్చిందంటే మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి ఆగస్టు ఫస్ట్ మళ్ళీ వాలంటీర్ని వాడుకుంటాడా అంటే లేదంట మళ్ళీ వాలంటీర్ని పక్కన పడేసి సచివాలయ వ్యవస్థనే మళ్ళీ వాడబోతున్నాడు అని చెప్పేసి వాలంటీర్లకి మ్యాటర్ లీక్ అయింది సచివాలయ వ్యవస్థతోటే మళ్ళీ పెన్షన్లు పంచి పంపించబోతున్నాడు అని చెప్పేసి మళ్ళీ మ్యాటర్ లీక్ కాగానే వాలంటీర్లు ఏం చేశారు ఒకేసారి భగ్వాన్ భగ్వాని నిన్న ఏం చేశారు కలెక్టర్ ఆఫీస్ల చుట్టూ మొత్తం పోయి కలెక్టర్లను కలిసి రిక్వెస్ట్ ఇచ్చారు మాకు న్యాయం చేయండి అధికారులను కలిసి రిక్వెస్ట్ ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్లో ఎదురు ధర్నాలు కూడా చేశారు కాకపోతే ఈ ఫోటోలు ఇందాక మీరు చూసిన ఫోటో ఏదైతే ఉండో ఈ ఫోటోలు ఈ వీడియోలు ఈ ముచ్చట మొత్తం విన్నాక ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే కర్మఫల సిద్ధాంతం మీరు చేసిన మంచి ఎంత దూరం విసిరేసినా ఏదో ఒకరోజు వచ్చి మళ్ళీ మీకు మంచి చేస్తుంది మీరు చేసిన మోసం ఎంత మీరు మర్చిపోదాం అనుకున్నా ఆ మోసం మీరు మర్చిపోయినా మోసగింపబడ్డవాడు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయిన దేవుడు మరవడు అదే ఇక్కడ జరుగుతున్నది అదే కాక ఇప్పుడు ఇంకొక వార్త వస్తున్నది మరి ఆ వార్తలో ఎంత నిజం ఉందో ఆ దేవుడి ఎరక వార్త ఏంటంటే అసలు మొత్తం వాలంటరీ వ్యవస్థనే లేకుండా తీసేయాలి అని చెప్పేసి కూడా ఒక వార్త అన్నది తీసేయబోతున్నారు తీసేస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ అన్నది వినిపిస్తున్నది మరి అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకు తెలియదు కాకపోతే ఈ నెల అంటే జూన్ నెల మొదటో తారీఖు రెండవ తారీఖు వాలంటీర్లకి రావాల్సిన ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఏదైతే ఉందో అది డెబ్బై ఐదు శాతంకి పైన అంటే ఎనభై శాతం వాలంటీర్లకి ఇంకా రాల అంటే నెల రోజుల నుంచి వాలంటీర్లకి జీతాలు రావట్లేదు అదే కాకుండా ఏమైంది అంటే ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ మళ్ళీ వచ్చింది ఈ నెల కూడా జీతాలు వస్తాయా రావా తెలియదు జనరల్గా మనం ఏదైనా పెద్ద గోడ ఉందనుకోండి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంది ఆ గోడని పలగొట్టాలి అంటే ఏం చేస్తాం గడ్డపార తీసుకొని పలగొడతాము లేదా కాళ్ళతో తంతాము ఏదో ఒకటి జేసీబీ పెడతామో పలగొడతాం కానీ ఆ గోడని అఫీషియల్గా అన్నప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక్కొక్క ఇటుక లాగేస్తాం కింద నుంచి లాగేస్తే ఏమవుతుంది ఏదో ఒక రోజు ఆ గోడ తనకు తానే కూలిపోతుంది వాలంటీర్ వ్యవస్థ కూడా అట్లనే చేస్తుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మెల్లగా వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఉన్న జీతమే ఐదు వేలు బొచ్చు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని టైం వేస్ట్ చేసి మెల్లగా లాక్కుంటూ లాక్కుంటూ వస్తే ఏం చేస్తారు యంగ్స్టర్స్ వెయిట్ చేయలేరు వాళ్ళు ఏం చేస్తారు ఏహే వచ్చేది ఐదు వేల రూపాయలు దానికి నేను ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు వేరే ఉద్యోగం చూసుకుంటా అని చెప్పేసి మెల్లగా వాలంటీర్లు ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జారుకుంటున్నారు ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి ఒక యూనియను ఏదో సంఘమో ఏదో ఏడ్చింది ఆ సంఘం వాళ్ళు ఎట్లా చెప్తే వాలంటీర్లు అట్లా నడుచుకుంటున్నారు అట్లా నడుచుకునే ఇప్పుడు బోర్ల మొక్కలలో పడ్డారు ఇప్పుడు ఆ సంఘము ఈ వాలంటీర్లకి ఏం పనికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు వాలంటీర్లకి లేకుండా పోయింది ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ల మాట ఇంటలేడు దీనికే ఒక మంచి సామెత ఉన్నది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని చెప్పేసి నేను జనరల్గా ఈ సామెత చాలా వార్త చాలా బాగా వార్త కాబట్టి మాటి మాటికి ఈ సామెత వాడుతున్న వాలంటీర్లు నమ్ముకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లకు ఏం చేస్తలేడు వాలంటీర్లు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పట్టించుకుంటలేడు ఆ సంఘాలు వాలంటీర్లని వాడుకుంటున్నాయి ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే లక్షన్నర ఉన్న వాలంటీర్లు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తున్నారు ఇంకొక నెల రెండు నెలలు మూడు నెలలు గడిస్తే ఆ లక్షన్నరలో ఒక్కడు కనిపించాడు ఈ విషయం ఆల్రెడీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి కావాలనే టైంపాస్ చేసుకుంటా టైంని నెట్టుకుంటూ వస్తున్నది కాకపోతే నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి ఒకటి ఏంటి అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళని నిజంగా వాలంటరీ వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసింది అని మీరు నమ్ముతున్నారా ఒకటి రెండో విషయము వాలంటరీ వ్యవస్థ అసలు అవసరమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదంటే సచివాలయ వ్యవస్థ ద్వారానే పనులు చేసుకోవచ్చా ఈ రెండు ప్రశ్నలకి మీరు తప్పకుండా కింద కమెంట్ చేయాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కాబట్టి తప్పకుండా కింద కమెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి వీడియోని వైరల్ చేయడానికి రెండే రెండు పద్ధతులు ఒకటి వీడియోని మీరు కింద లైక్ చేయాలి రెండు ఈ వీడియో లింక్ని మేమే వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించాలి తప్పకుండా మన వీడియోని వైరల్ చేయండి మన కంటెంట్ మీరు మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్